మలుపు మినహా రవితేజ చేతిలో ప్రస్తుతానికి మరో సినిమా లేదు. ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తయిపోయింది. జూన్ 1న ఆడియో విడుదల జరుపుకున్న ఈ చిత్రాన్ని జూన్ నెలాఖరుకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయినా సరే మరో చిత్రాన్ని రవితేజ అంగీకరించలేదు. బలుపు వరకు తను తీసుకున్నంత పారితోషికం అంటే 5-6 కోట్లు ఇచ్చేందుకు నిర్మాతలు సుముఖంగా లేకపోవడమే ఇందుకు కారణం. వరుసగా 6 పరాజయాలు ఎదుర్కొని ఉన్న రవితేజకు ఇప్పటికీ 2-3 కోట్లు ఇచ్చి సినిమా చేసేందుకు నిర్మాతలు సిద్ధంగానే ఉన్నారు. కానీ అలా చేస్తే హీరోగా తన రేంజ్ పడిపోతుందనే భయంతోనే బలుపు విడుదలయ్యేంత వరకు మరో చిత్రం ఒప్పుకోకూడదని రవితేజ నిర్ణయించుకున్నాడు. బలుపు హిట్ అయితే ఇంతకు ముందు సినిమాలకు తీసుకున్న పారితోషికమే అతనికి ముడుతుంది. పట్టయితే మాత్రం పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. 2-3 కోట్లు ఇచ్చేందుకు కూడా ఎవరు ముందుకు రారు. అందుకనే దూరదృష్టితో అవసరమైతే తనే స్వయంగా నిర్మాతగా మారి తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సైతం రవితేజ మానసికంగా సిద్ధంగా ఉన్నాడని, ఇప్పటికే సొంతంగా ఆఫీస్ కూడా తయారు చేసుకున్నాడని సమాచారం అందుతోంది. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్.